నేను ఏ పాపం చేయకూడదని క్రిస్టియానిటీలో అడుగుపెట్టాం. పాప జీవితాన్ని మనం విడిచిపెట్టి ఏ లోకాశల్ని మనం అంటించుకోకుండా లోకాన్ని కాదని లోకానికి వేరుగా బ్రతికి మనం క్రిస్టియానిటీలో అడుగుపెట్టాం. మరలా ఏ లోకాన్ని అయితే విడిచిపెట్టామో అదే లోకపు ఛాయల్ని మనలో చూపిస్తున్నామంటే రాజీ పడట్లా పడిపోతున్నాం. ఎలా రాజీ పడే స్వభావం మనలోనికి వస్తుంది? ఒక్కసారే మనం పాపం చేయడానికి అలవాటు పడం, ఒక్కసారే మరల మనం ఏదైతే విడిచిపెట్టి వచ్చామో దాన్ని మరలా చూడడానికి మనం ఇష్టపడం. ఒక బలహీనతను మనం విడిచిపెట్టి వచ్చినప్పుడు, ఒక పాపాన్ని మనం విడిచిపెట్టి వచ్చినప్పుడు మరలా అదే పాపాన్ని చూస్తున్నామంటే మనం వెంటనే చూడం, నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా వెళ్ళిపోతాం. ఎలా నెమ్మది నెమ్మదిగా మీకు ఎగ్జాంపుల్ చెప్తా. నాకు ఒక బలహీనత ఉందనుకోండి, ఫోన్లో మనం చూడకున్న విషయాలు, అశ్లీలమైన చిత్రాలు చూసే ఆ బుద్ధి ప్రతి అవనతుడికి ఉంటుంది. ఒకవేళ అదే మన బలహీనత అయితే మనం నేరుగా వెళ్ళి మన అదృశ్యాలను ఓపెన్ చేయం. ఎందుకు ఇంత ఖండితంగా మాట్లాడుతున్నానంటే, యవనస్తులుగా మనం దేవుని కొరకు బ్రతకాలన్న ఆలోచన మనకున్నప్పుడు మనం సరిదిద్దుకోవడానికి ఇలాంటి మాటలు చాలా అవసరం. అయితే మనం నేరుగా ఏ పాపం అయితే చేస్తున్నామో ఆ పాపంలో మనం చేయబెట్టం వెళ్ళి, ముందు ఎలా ఓపెన్ చేస్తాం, నాకు సినిమాలు ఇష్టం లేదు, ఒకనాడు సినిమాలు చూసి మనం వాటిని వదులుకొని దేవుళ్ళకి వచ్చాం, ఆ సినిమాలు చూడాలన్న ఆలోచన మనకు కలిగినప్పుడు మనం ఏం చేస్తామంటే దాని నుండి బయటికి రాము. అందులో ఏమైనా మంచి ఉందేమో చూద్దాం, అందులో ఏమైనా మనకు పనికొచ్చేది ఉందేమో మనం చూద్దాం అని నెమ్మదిగా ఒక చిన్న ఆలోచన మాత్రమే మనలో పుడుతుంది. చూస్తే తప్పేముంది, నేనేం నా మనసులో పెట్టేసుకోవట్లేదు కదా. బాగా గమనించాలి బలహీనతలు ఉన్న వాళ్ళు. ఏదైతే చూడకూడదని నిశ్చయించుకుని మనం క్రీస్తును నమ్ముకున్నామో మరలా అదే బలహీనత మనలోకి రావడానికి గల కారణం కొద్ది కొద్దిగా నెమ్మది నెమ్మదిగా రాజీ పడే జీవితానికి మనం అలవాటు కావాలి. ఎలా? మనం మామూలుగానే ఫోన్ ఓపెన్ చేస్తుంటాం. ఓపెన్ చేసినప్పుడు యూట్యూబ్లో మనకు పైనే థంబ్నైల్ కనబడుతుంటుంది. ఈ థంబ్నైల్ చూడగానే మనకి అనుకోకుండానే మనకు ఒక ఆలోచన పుడుతుంది, ఏమని ఏదో తెలుసుకోవాలి, ఇందులో ఏదో మ్యాటర్ ఉందని మనలో మనకి కుతూహలత ఎక్కువైపోతుంటుంది. ఏదో ఉందని మనం అనుకుంటాం, అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, ఇది తప్పు చూడకూడదని మనకు అనిపిస్తుంటుంది. అనిపించినప్పుడు మనం ఏం చేస్తామంటే మనలో మనం సమర్థించుకుంటూ అనుకుంటాం, తప్పేం కాదులే, చూసినంత మాత్రం నేను ఏమైనా పాపం చేసేస్తానా, దాన్ని ఓపెన్ చేసినంత మాత్రం అందులో ఏముందో మనకు ఓపెన్ చేయగానే తెలిసిపోతుంది కదా, అప్పుడు మనం బ్యాక్ వచ్చేద్దాంలే అని అనుకుంటాం. అలానే ఓపెన్ చేస్తాం, ఓపెన్ చేసిన తర్వాత అది బ్యాక్ వచ్చేవాళ్ళన్న ఆలోచన మనలో ఉన్నా పర్వాలేదులే, చూస్తే తప్పేముంది, నువ్వేమి ఆశలకు రేకెత్తింపబడట్లేదు కదా, చూస్తే తప్పేం లేదులే, చూసే అలా పూర్తిగా కొనసాగించి అంటది. అలా నెమ్మది నెమ్మదిగానే మనం కొనసాగిస్తాం. ప్రారంభంలో ఏ ఆలోచన అయితే ఉందో చూడకూడదని అది కొద్ది సమయానికి చచ్చిపోద్ది. దీన్ని నేను ఓపెన్ చేయకూడదని ప్రారంభంలో ఉంటుంది, ఓపెన్ చేయగానే ఆలోచన చచ్చిపోద్ది. చచ్చిపోయి ఏం చేస్తాం, సమర్థించుకోవడం మొదలు పెడతాం. తప్పేం చూడట్లేదు కదా, ఇందులో ఏమైనా మంచి ఉందేమో, మన జీవితాలకు ఏమైనా ఉపయోగపడుతుందేమో, ఇందులో ఏదైనా మనకు జీవితాలకు ఉపయోగపడి దేవుని కొరకు నిలబడడానికి ఎవరికైనా స్వాదనలు వస్తే ఇలా ఉండకూడదని చెప్పడానికి నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా మిగిలిపోవడానికి, ఇది చూస్తే తప్పేం కాదులే అని చూసేవారు లేరా? ఉన్నారు. అలా నెమ్మదిగానే స్టార్ట్ చేస్తాం, వీడియోని పూర్తి చేసుకుంటూ వెళ్తుంటాం కానీ మన మనసు మనకు చెబుతూ ఉంటుంది, నువ్వు చేసే తప్పు 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 చూడకరా అని చెబుతుంటుంది. మనం వింటామా? వినం. సమర్థించుకుంటాం. సమర్థించుకోవడం అంటే రాజీ పడిపోతున్నాం. ఏదైతే చూడకూడదన్న మనసు నీలో ఉందో దాన్ని విడిచిపెట్టేసి నువ్వు దానికి రాజీ పడిపోయి నువ్వు దాన్ని ఓపెన్ చేసి నువ్వు చూస్తున్నావు అంటే అర్థం ఏంటి? నీ జీవితం సగం చచ్చిపోయింది. అక్కడే భక్తులు అనుకుని బ్రతికేస్తున్నామంటే భక్తికి మీనింగ్ కూడా తెలియదు. నాకు వాక్యం తెలిసి అనుకుని బ్రతికేస్తున్నామంటే వాక్యానికి అర్థం కూడా తెలియదు. మనకి సత్యం అని అనుకుని సత్యవంతులుగా బ్రతుకుతున్నాం కానీ మనకు సత్యం అంటేనే అర్థం తెలియదు. కానీ మనం మాత్రం సత్యవంతులు. ఎలానే జీవిస్తే మన జీవితం ఎలానే అర్ధాంతరంగా ముగిసిపోయిందంటే ఒకనొక రోజు ఆ తీర్పులో మనం నిలబడే దమ్ము మనకు ఉండాలంటే ఈ జీవితాన్ని ఎలా ముగించుకుంటూ వెళ్ళిపోతుంటే బిక్కు బిక్కు మన ఆయన ముందు నిలబడి మరలా పాతాళానికి పోవడమే మన జీవితానికి చివరైతే లోకంలో ఉండిపోయారు. ఎవరైతే అగ్నిగుండంలో చిక్కుపోవడానికి సిద్ధంగా ఉన్నారో వారందరినీ లాగాలని యోధ పద్ధతులు అని మాట్లాడతారు కదా. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని మీరు బయటకు లాగారు. మనం ఏం చేస్తున్నాం? అగ్నిలో నుండి తర్వాత లాగుతాం కానీ మనం అగ్నిలోకి వెళ్ళకుండా ఉంటాము. అదే పైపేచి మనం ఏంటి, మనకు బుర్ర తిరిగిన స్వభావం కదా, మనకే కదా అందరికీ అలానే ఉంది.
ఏంటి మనం చేసేది ఏంటంటే ఎదుటివాడు ఒక అన్యుడు అనుకోండి మనం క్రైస్తవుడు వాడిని మార్చడానికట వాడు సినిమాకి రమ్మన్నప్పుడు మనం వెళ్ళిపోవాలట వాడిని రక్షించాల్సిన బాధ్యత దేవుడు మనకిస్తే మనం ఏం చేస్తున్నాం వాడు రేపు పొద్దున మనం మాట వినాలంటే ఈరోజు వాడు చెప్పినట్టుగా మనం సినిమాకి వెళ్తే రేపు పొద్దున ప్రార్థనకు రమ్మంటే వస్తాడు కదన్న చెత్త లాజిక్లు బాగానే ఉంటాయి కానీ దేవుని దగ్గర పనిచేయవు ఇదిగో వాడు పలానా కార్యక్రమానికి రమ్మన్నాడు అన్న ఇంకో అక్కడ రికార్డింగ్ డ్యాన్స్ జరుగుతుంది ఈరోజు అక్కడ రమ్మన్నాడు కాబట్టి నేను వెళ్ళాను అనుకో రేపు పొద్దున మనం ప్రేయర్ జరిగినప్పుడు మీటింగ్ జరిగినప్పుడు పిలిస్తే వస్తాడు కదా అప్పుడు మారుతాడు కదా అని ఇలాంటి లాజిక్లు చెప్పేవారు లేరా ఉన్నారు ఈ మానవతావాదం సమాజంలో సంఘంలో ప్రవేశించినప్పటి నుండి ఇవే ఆలోచనలు మనకు కనబడుతున్నాయి ఇవే కదా సంఘాన్ని పాడు చేయడానికి సిగ్గుపడాల్సిన సంగతులు ఏందట అతి చేస్తున్నాం మనం ఇది తప్పని తెలిసినా సరే దాన్ని గొప్పగా చెప్పుకునే రోజులు వచ్చేసాయి ఇదిగో ఏదైతే కొన్ని విషయాలు దేవుని గురించి మనం ఆలోచించినప్పుడు ఆయన ఆలోచన మనం పట్టుకోలేము ఈ విషయంలో ఈయన ఎలా చేశాడంటే ఇది అసలు ఇది ఆయన తీసుకున్న నిర్ణయం తప్పు కదా అని అనిపిస్తుంటుంది మనకి మానవత దృక్కోణంలో ఆలోచిస్తే అలానే అనిపిస్తుంది ఆయన మనసుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి ఏది తప్పుగా కనపడదు కనీసం ఆయన అడగడానికి కూడా నీ దగ్గర ప్రశ్నలు ఏవి మిగలవు నీకు ఎందుకు అంత స్వేచ్ఛనిచ్చేసాడు దేవుడు ఎంత స్వేచ్ఛనిచ్చాడు అంటే దేవుడు నేను నుంచి ఎంత స్వేచ్ఛనిచ్చాడట ఆయన్నే తోలనాడు మాట్లాడే అంత స్వేచ్ఛ మనసుకి ఇచ్చేసాడట ఆయన ఏదైనా అనేసినా సరే ఆయన మాట్లాడకుండా ఊరుకునే స్వేచ్ఛ దేవుడు మనసుకి ఇచ్చేసాడు కాబట్టి ఈరోజు ఊపిరి పీల్చుకుని మనసు బ్రతికేస్తున్నాడు అంత స్వేచ్ఛ ఎందుకు ఇచ్చాడంటే ఆయన అర్థం చేసుకోవడానికి ఇచ్చాడు మనం ఏం చేస్తున్నాం అర్థం చేసుకోకుండా పోతాం ఒకనాడు ఇస్రాయేలీలు కానీ ఇస్రాయేల్ ముందు బ్రతికిన జనాంగం కానీ ఏదైతే చేశారో ఈనాడు క్రైస్తవులు కూడా అదే చేస్తున్నారు వారు ఏం చేశారు దేవుణ్ణి ఎరిగి కూడా దేవుని మహిమపరచలేదట కేవలం ఇస్రాయేలీలే కాదు అంతకుముందు బ్రతికిన జనాంగం కూడా వారందరికీ దేవుడు అంటే ఏంటో తెలుసట కానీ దేవుణ్ణి దేవునిగా మహిమపరచలేదట మనకి దేవుని గురించి తెలుసు మనకే ఆయన లక్షణాలు తెలుసు మనకే ఆయన ఇష్టాలు తెలుసు మనకే ఆయన సంకల్పం తెలుసు అన్నీ తెలుసు మనం కూడా దేవుణ్ణి దేవునిగా మహిమపరచట్లేదు.